ఒక్కసారి అందరినీ కోరుతున్నా. నేను ఇక్కడికి వచ్చేది మీ ఆశీస్సుల కోసం వచ్చాను. నిండు మనసుతో ఆశీర్వదించండి. కొండనైనా సరే బద్దలు చేసే శక్తి నాకుంది, ఈ పార్టీకి ఉంది. అందుకే అడుగుతున్నా మస్తానరావు గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తాను, గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. ఒక మంచి వ్యక్తి, అల్లుడు కూడా, మీ అల్లుడు అవునా కదా, ఆశీర్వదిస్తారా లేదా? ఆయన కావాలి తర్వాత ఇక్కడనే శ్రద్ధ పెడతాడు, అత్తారింట్లోనే ఉంటాడు. పాపం పవన్ కళ్యాణ్ దారి మర్చిపోయాడు, కానీ ఇంకా మన మస్తానరావు గారి దారి గుర్తుంది. కాబట్టి మీకు ఆ బాధ ఏమీ లేదు. ఇంకో పక్క మన రామారావు గారు మనిషి మెత్తగా ఉంటాడు, గట్టి మనిషి, పని పట్టుకుంటే వదిలిపెట్టడు, తొణకడు బెణకడు, ఎక్కడా చిన్న ఇది కూడా ఉండదు. ఒక నిబ్బరం, ఒక డిటర్మినేషన్, చేయాలనుకున్న పని చేసే వరకు, మొన్నైతే రామాయంపట్నం పోర్ట్ వచ్చే వరకు నా చెవులో జోరికి మారికి తయారయ్యాడు. ఎన్నోసార్లు చెప్పాడు, మళ్ళీ మళ్ళీ చెప్పేవాడు, మళ్ళీ మళ్ళీ చెప్పి అది సాధించాడు. ఇక్కడ శివరాము ఉన్నాడు, నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న శివరామును కూడా. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒకటి, నేను ఒక మాట చెప్తే శివరామ్ ఇది అంటే నన్ను అర్థం చేసుకుని ఒక అన్నగా ఒకటే అన్నాడు, అన్న నువ్వేం చెప్పినా నేను చేస్తానని రామారావుతో కలిసి పనిచేస్తున్నా అంటే అది స్ఫూర్తి నాకు కావాల్సింది. శివరామ్ భవిష్యత్తు నా బాధ్యత, కాబట్టి అనుమానం అవసరం లేదు. ఇలాంటి నాయకత్వం నాకు కావాలి, ఇలాంటి వ్యక్తులు కావాలి. అయారాములు గయారాములు కాదు, మీరు కూడా ఆలోచించేది, మీకోసరం పార్టీ పాటుపడే వ్యక్తులం మేము, మీకోసరం పనిచేసే వ్యక్తులం మేము. మాకు నిండు మనసుతో ఆశీస్సులివ్వండి, మేము అన్ని పనులు చేసి పెడతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, తమ్ముళ్ళు మీ ఓటు ఎవరికంటే గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు, తెలుగుదేశం అంటే వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, ఎన్టీఆర్ అమర్హై, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఇప్పుడు ఆత్మగౌరవాన్నంటే కాపాడుకుంటాం కాపాడుకుంటామని పిడికిలు బిగించి చెప్పాలి. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. అమ్మా డాక్రా చెల్లెమ్మలు, కోటి మంది నాకు చెల్లెమ్మలు ఉన్నారా? మన రాష్ట్రం 4 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారమ్మా, ఒక్కొక్కరు 4 ఓటర్లు. రేపు ఈరోజే ప్రారంభించి ఉండాలి, మీరు ఇంటింటికి వెళ్ళాలి, వీర తిలకం పెట్టాలి. మా చంద్రన్న ఎన్నికల యుద్ధంలో ఉన్నారు, మీరు కూడా ఆశీర్వదించండి. మన రాష్ట్రం బాగుపడుతుందని మా చెల్లెమ్మలు బాధ్యత తీసుకోవాలి. రామారావు గారితో చెప్పినా చెప్పకపోయినా, మస్తానరావు అడిగినా అడగకపోయినా, మా చెల్లెమ్మలు నా కోసం పనిచేయమని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, చేస్తారని ఆశిస్తున్నా. చేస్తారా చెల్లెమ్మలు? నమ్మకమేనా? నమ్మమంటారా? ఏం తమ్ముడు రాష్ట్రం కోసం చేస్తారా లేదా? రామారావుని గెలిపిస్తారా లేదా? మస్తానరావుని గెలిపిస్తారా లేదా? నమ్మమంటారా? నమ్మకంగా వెళుతున్నా. మళ్ళా మీరు గెలిపి పెద్ద మెజార్టీ గెలిపించిన కుప్పం కంటే ఎక్కువ మళ్ళా కందుకూరికి ఇక్కడికే వస్తా, మీ అందరి రుణం తీర్చుకుంటానని మరొక్కసారి తెలియజేస్తూ శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. మీరు చూపించిన స్ఫూర్తి అదే నాకు ఆశీర్వాదం. థ్యాంక్ యూ, ధన్యవాదం.